నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ దేశం ముందుకు పోవాలంటే కొత్త రాజకీయ శక్తి తప్పనిసరి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు దేశీయా దేశానికి కేసీఆర్ లాంటి మార్గదర్శి అవసరమని మంత్రి కేటీఆర్ రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు పార్టీ ఏ సుప్రీం అని మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తేనే పెట్రోల్ ధర నుంచి ఓరట లభిస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించగా ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు ధరలు పెంచేది మీరు వ్యా పన్నులు తగ్గించాల్సింది మేమ సిగ్గుండాలంటూ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుసుగుబడ్డారు ఆత్మ నిర్భర్ కాదు ప్రజల బతుకు దుర్భరం చేశారని మంత్రి హరీష్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు సాక్షి ఆంధ్రప్రదేశ్ పార్టీ జిల్లా అధ్యక్షులను జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి వారి కేబినెట్ హోదా కల్పిస్తున్నామని త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు రూయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను హెచ్చరించారు మహిళా సంఘం తరహాలో వృద్ధుల సంఘాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఆర్బీకేల్లో ఏటీఎంలకు విశేష స్పందన లభిస్తోంది ఈనాడు తెలంగాణ దేశంలో దుర్మార్గపు సంకుచిత రాజకీయాలను తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు హైదరాబాద్ నుంచే దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఆరంభమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు పరిశీలించకుండానే రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అమెరికా వెళ్లే పర్యాటకులకు ఈ సెప్టెంబర్ నుంచి వ్యవసాయ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది బైన్సా ఉట్కూర్లను దత్తత తీసుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు తెలంగాణలో మూడు చేపట్టిన మూడు ప్రాజెక్టుల డిపిఆర్ ఆమోదంపై గోదావరి బోర్డు సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు జరిగాయి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సర్జికల్స్ కొరత ఏర్పడిందంటూ ప్రధాన వార్తగా ఇచ్చారు ప్రతినిత్యం ఏదైతే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న వార్తల్లో ఈ ఈ పత్రిక ముందంజలో ఉంటున్న సంగతి తెలిసిందే వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు ఎందుకు రాకూడదని సీఎం జగన్ అన్నారు రాష్ట్ర అప్పులకు సంబంధించి కేంద్రానికి సమర్పించిన నివేదిక వెనక్కి పంపినట్లుగా మరో వార్తనిచ్చారు విజయవాడలో ధ్వని కాలుష్యం గరిష్ట స్థాయికి చేరిందని రాశారు నమస్తే తెలంగాణ రాజకీయ ఫ్రంట్లు టెంట్లు కాదు ప్రజల అనుకూల ఫ్రంట్ రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో ప్రజలకు తాగునీళ్లు లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు దేశానికి కొత్త ఎజెండా సెట్ చేసేందుకు తాను సైనికుల్లా పనిచేస్తానని కేసీఆర్ ప్లేనరీ వేదికగా ప్రకటించారు పెట్రోల్ పన్నులు పెంచిన కేంద్రం రాష్ట్రాలు వేట తగ్గించాలని మోడీ చెప్పడంపై సీఎం కేసీఆర్ భగ్గుమన్నారు మూడు ప్రాజెక్టులు డిపిఆర్లకు లైన్ క్లియర్ అయిందని రాశారు వార్త జాతీయ రాజకీయాల్లో తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నట్లుగా సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు కేసీఆర్ హిస్టరీ జాగ్రఫీ రెండూ క్రియేట్ చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు సూర్య మత పిచ్చితో దేశాన్ని ఎటువైపుకు తీసుకెళ్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు ప్రధాని మోడీ రైతు విరోధాన్ని కూడా స్పష్టం చేశారు ఏపీలో జిల్లా అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు మీడియా సమాజాన్ని ప్రతిబింబించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు జూన్ తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ అభిప్రాయపడ్డారు నవ తెలంగాణ మత విద్వేషాలతో పెట్టుబడులు వస్తాయా అని సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు మన తెలంగాణ దేశం అన్ని విధాలా పాడైపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు టీఆర్ఎస్ వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ అని కేసీఆర్ ప్లేనరీలో ప్రకటించారు ప్లేనరీ వేదికగా పదమూడు తీర్మానాలు ఆమోదించారు ఆంధ్రప్రభ ఎనిమిదేళ్లుగా మోడీ ఏం చేశారు ఏం సాధించారు ఎవరు బాగుపడ్డారంటూ సీఎం కేసీఆర్ నిలదీశారు మోడీ ఆటలిక సాగవని కూడా ఆయన అన్నారు దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని మంత్రి కేటీఆర్ చెప్పారు వెలుగు గద్దె దించాల్సింది రాజకీయ పార్టీలని కాదు గద్దెనెక్కించాల్సింది దేశ ప్రజలని ముఖ్యమంత్రి కే ప్రజలని కేసీఆర్ అన్నారు ఇవాళ రేపు ఎండలు మరింత పెరగవచ్చు తాండూరు టౌన్ సీఏని దూషించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ అందుకున్నాడని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు కేసీఆర్ కుటుంబానికి నిజామును మించిన ఆస్తులున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు గ్రూప్ వన్లో సగం పోస్టులు మహిళలకు కేటాయిస్తున్నారు ప్రజాపక్షం దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుపోయే ఎజెండా కావాలని కేసీఆర్ అన్నారు తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబి తిరస్కరించింది డక్కన్ గ్రానికెల్ పెట్రోల్ ధరలపై ఓటర్లు లభించాలంటే బీజేపీ అతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో విధిస్తున్న వ్యాట్ను తగ్గించాలని ప్రధాని మోడీ అనగా కేసీఆర్ మండిపడ్డారు కోవిడ్ సమస్య పూర్తిగా అంతం కాలేదని సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మోడీ అన్నారు హిందూ తమిళనాడు తంజావూరులో జరిగిన కలివేడు ఆలయ రథోత్సవంలో కరెంట్ షాక్ తగిలి పదకొండు మంది పదకొండు మంది భక్తులు సజీవ దహనం అయ్యారు మరో పదిహేడు మంది గాయపడ్డారు రాజీవ్ గాంధీ హత్య కేసులో ని శిక్ష పడిన పరివర్నలను ఎందుకు విడుదల చేయట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది టైమ్స్ ఆఫ్ ఇండియా దేశంలో బాలబాలికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మోడీ పిలిపిచ్చారు దేశ ద్రోహ చట్ట విషయంలో కో కేంద్రం తన అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రానికి మూడు రోజులు ఇచ్చింది ఇవాళ అస్సాంలో ప్రధాని పర్యటిస్తారు అన్సిండియా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్తారు జ జర్మనీ డెన్మార్క్ ఫ్రాన్సులో మే రెండు నుంచి పర్యటిస్తారు ఇండియన్ ఎక్స్ప్రెస్ డీఏపీ సహా ప పటాలిక్ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అరవై వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల సబ్సిడీ ప్రకటించిందని రాశారు ఇది ఖరీఫ్ సీజన్కు వర్తింపజేస్తుంది పాక్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో బిలావల్ భుట్టో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ టుడే మహారాష్ట్రలో ఆరు వేల అనుమతి లేని లౌడ్ స్పీకర్లను తొలగించారు అవినీతి కేసులో బర్మా నేత సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది ఇవి ప్రధానంగా ఆ పత్రికలో ఇచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన